Cause I just wanna go, go, go to the deep end. Hi guys, ఏపీలో ఇంకొక 3 డేస్లో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. చాలామందికి ఎగ్జామ్స్ ఎలా అవ్వబోతున్నాయి, పేపర్ ఎలా ఉండబోతుంది, ఇన్విజిలేషన్ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అని చాలా డౌట్స్ ఉన్నాయి. వీడియోలో కంప్లీట్ క్లారిటీగా అఫీషియల్ అప్డేట్ అని తెలుసుకుందాం. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎస్ఎస్సీకి సంబంధించి ప్రతి మోడల్ పేపర్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు డెఫినెట్గా గెస్ట్ పేపర్, ఇంకా ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా వస్తూనే ఉంటాయి. ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోకి వెళ్తే, సో ఫస్ట్ టైం మీరు పబ్లిక్ అంటే ఒక బయటకు వెళ్ళి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. సో చాలామంది ఇప్పుడు వైరల్ చేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఏపీ ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా జరగబోతున్నాయి, ఇన్విజిలేషన్తో పాటు పేపర్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉండబోతుంది అని చాలా న్యూస్లోనే వస్తున్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఎస్ఎస్సీ బోర్డు అనేది టీచర్స్ కావచ్చు, సెంటర్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇంకా ఫ్యాకల్టీ అందరికీ కూడా ఒకే గైడ్లైన్స్ అనేవి ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఒకే గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేస్తూ వస్తుంది. సో ఒక సంవత్సరం లూజ్ వదిలేయండి, ఈ సంవత్సరం పర్లేదు స్ట్రిక్ట్గా ఉంచండి, ఈ సంవత్సరం లూజ్ చేయండి అని ఎప్పుడు కూడా చెప్పదు. సో ఒకే గైడ్లైన్స్ అనేవి ఎప్పుడు ఫాలో అవుతుంది. సో ఎవరు చెప్తున్నారని మీరు టెన్షన్ అయితే పడనవసరం లేదు. ఇంకా ఒక విషయం ఏంటంటే, పేపర్ కూడా ఇయర్ స్ట్రిక్ట్గా ఉండొచ్చు, అంటే పేపర్ కూడా కొంచెం కష్టంగా ఉండొచ్చు అని అంటున్నారు. సో అలాగే ఏమి ఉండదు, ఏ పేపర్ అయినా కూడా అందరినీ దృష్టిలో పెట్టుకుని, అంటే ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకునేటట్టే పేపర్ ఇస్తారు. ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ టీచర్స్ చదివించారో అవి డెఫినెట్గా మీరు రివైజ్ చేస్తూ ఉంటే ఎగ్జామ్ మధ్యలో ఖాళీలు, అంటే ఒక ఎగ్జామ్ మధ్యకి ఒక రోజు వచ్చింది కాబట్టి, సో ఆ రోజులో మొత్తం అన్నీ కూడా క్లియర్గా రివిజన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు రాయగలరు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాటి వెళ్ళరు. అండ్ ఇన్విజిలేషన్ కూడా ఎస్ఎస్సీలో నార్మల్ ఉంటుంది, అంటే బెటర్ ఉంటుంది. ఇంకా ఇంటర్ బోర్డుకు వెళ్ళేసరికి కొంచెం స్ట్రిక్ట్ అవుద్ది, కానీ ఎస్ఎస్సీ అయితే బాగుంటుంది. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, చాలామంది బిట్ పేపర్ సపరేట్గా ఇస్తారా అని అడుగుతున్నారు. సో బిట్ పేపర్ ఏముండదు, మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎలాగైతే జరిగే, సో పేపర్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. సో ఇంకా ఇందులో డీవియేషన్ ఏముండదు. అండ్ ఈ ఇయర్ ఏంటంటే, ఫిజిక్స్ వేరేగా బయాలజీ వేరేగా కాకుండా రెండింటినీ కూడా ఒకే దాంట్లో మిక్స్ చేసి పెట్టారు, కాబట్టి ఈ ఇయర్ మీరు 6 పేపర్స్ మాత్రమే రాయాలి, నన్ను 7 రాసేవాళ్ళు. అండ్ ఇంకోటి, ఎగ్జామ్ ప్రెజెంటేషన్ ఇవన్నీ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీరు ఈవెన్ తప్పు రాసినా కూడా కొన్ని క్వశ్చన్స్లో, మీన్ ఆ క్వశ్చన్లో మీకు ఒక పాయింట్ ఆర్ 2 పాయింట్స్ లేదా మ్యాథ్స్ సమ్లో ఏదైనా స్టెప్ గుర్తు రాలేదంటే దాన్ని కవర్ చేస్తూ మీరు ఎలా రాయాలి, దాంట్లో ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఈ టిప్స్ అన్నీ కూడా ముందు నేను ఇంకా 3 డేస్ ఉన్నాయి కదా, సో ఈ లోపు నేను అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను. ఇంకా చాలా ఇంపార్టెంట్, మీకు మంచి స్కోరింగ్ ఎలా తెచ్చుకోవాలి ప్రతిదీ కూడా నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తుంటాను. ప్రతి ఒక్క సబ్జెక్టులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు, మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో పాటు ఇంకా చాలా క్వశ్చన్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ మన ఛానల్ నేమ్ టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి డెఫినెట్గా మీరు మంచిగా రాయాలి. ఇప్పటి వరకు ఏదో యావరేజ్గా చదివినప్పటికీ కూడా ఇప్పుడు చదివి కూడా మీరు మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఎలాగనేది నేను డెఫినెట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. డెఫినెట్గా ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ అనేవి చాలా నీట్గా జరుగుతాయి, మీరు ఏం భయపడిన అవసరం లేదు. సో ఏదేదో భయపడిపోకండి, మీ సీనియర్స్కి ఎలా జరిగాయో మీకు కూడా అలాగే జరుగుతాయి. సో ఇవి ఉన్న 2 డేస్ని కూడా మీరు మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆ సబ్జెక్ట్ నేను ఎలా మీకు చెప్పాలన్నది నేను ట్రై చేస్తాను. సో అన్ని సబ్జెక్ట్స్ కూడా చేస్తాను, దాని మీద కొంచెం స్పెషల్గా పెడదాం. అండ్ మీకు దీనిపైన ఏదైనా వీడియో కావాలంటే డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, అంటే మాకు 10th పైన ఈ టైప్ వీడియో కావాలని డెఫినెట్గా చేస్తాను. సో మిగతా ప్రెజెంటేషన్ అన్నీ కూడా తొందరగా రాబోతున్నాయి. సో ఇది గైస్ వీడియో, సో ఏం టెన్షన్ లేదు, ప్రశాంతంగా కానిద్దాం. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, టెన్షన్ పక్కన పెట్టండి, ఉన్నది వీక్ ఉన్నది చదవండి. సో దిస్ ఇస్ వెంకీ సైనింగ్ అవుట్, బై బై, జై హింద్.